హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అయితే రెండు జీవులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ విధంగా సంతక పెట్టినట్టుగా సీఎం జగన్ గారు అయితే ఆదేశాలు ఇచ్చారు ఆ వివరాలు ఏంటనేది చూద్దాం అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనాలకు వచ్చే అప్డేట్స్ అని మన ఛానల్లో డైలీ మీకు పోస్ట్ చేసి ఉంటాం కాబట్టి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి ఇంకా ఆలోచించేకన్నా వివరాలు చూసినట్లయితే ఈబీసీ రిజర్వేషన్కు అనుగుణంగానే మార్పులు చేస్తున్నారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులకు సంబంధించిన సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లో సవరలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారైతే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యోగ నియామకాల్లో ఈబీసీ రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్లను ఖరారు చేస్తూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లను చేర్చారు అయితే ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఈబీసీ రిజర్వేషన్కు అనుగుణంగా చేర్పులు మార్పులు చేశారు ఉద్యోగుల సర్వీసు నిబంధనలు కూడా సవరణ చేయడం జరిగింది దీనిపైన ఇటీవలే మనకు ప్రభుత్వం నుంచి ఆదిత్యనాథ్ దాస్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు బుధవారం నాడు సో చూశారు కదా ఈబీసీ రిజర్వేషన్లో భాగంగా ఎవరైతే రాష్ట్ర పాయింట్ ద్వారా జాబ్ పొంది ఉంటారో వాళ్ళకైతే మనకైతే రూల్స్ అనేవి సవరణ చేయడం జరిగింది దీనివల్ల రాబోయే ఉద్యోగులకు కాబోయే ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని మనకైతే ఈ ఆర్థిక శాఖ నుండి ఈ విధంగా తెలియజేస్తున్నారు దీనిపైన ఇటీవలే సీఎం జార్ గారు కూడా ఆమోదం పొందుపరుస్తూ ఇటీవల జీవోలు కూడా విడుదల చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా వచ్చాయన్నమాట అలాగే మనకు పది శాతం ఈబీసీ రిజర్వేషన్ మంచి ఇటువంటి అప్డేట్స్ వచ్చినా సార్ మీకు ఉంటాను సో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారు అయితే మనకైతే ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ వివరాలు కూడా మీకు సాయంత్రంలో వెల్లడిస్తాను ఏ అప్డేట్ వచ్చినా సరే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్